హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఫ్రెండ్స్, సోయా మంచూరియన్, సోయా చెక్స్తో ఎప్పుడు కర్రీ చేయడమే కాదు, ఓసారి ఇలా మంచూరియా ట్రై చేయండి, ఎంత బాగుంటాయో. అలా తింటూనే ఉండిపోతారు. సూపర్ టేస్టీతో మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కమ్మటి రెసిపీ. పర్ఫెక్ట్గా రెస్టారెంట్ స్టైల్లోలా సోయా మంచూరియా చెయ్యాలంటే ఓసారి ఇలా ట్రై చేయండి. ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు సోయా చెక్స్ని తీసుకుందాం. ఇక్కడ నేను పెద్ద సైజ్ సోయాను తీసుకున్నాను. ఇందులో 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి ఒక 5 నిమిషాలు ఉడికించండి. చిటికెడు ఉప్పు వేసి ఉడికించండి. మీరు చిన్న సైజ్ సోయా తీసుకుంటే ఒక 3 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోని ఎక్స్ట్రా వాటర్ని ఫిల్టర్ చేసుకుందాం. ఇలా గంటతో ప్రెస్ చేస్తే సోయాలోని ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా బయటకు వస్తాయి. మీరు కావాలంటే చల్లారిన తర్వాత చేతితో పిండి కూడా వాటర్ని తీసేయచ్చు. వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. సాఫ్ట్గా ఉడికాయి కదా, ఇందులోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ టమాటా సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్ని, 2 టీ స్పూన్ల మైదా పిండిని, 3 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ని వేసి బాగా మిక్స్ చేయండి. వాటర్ అవసరం అనిపిస్తే 1/2 టీ స్పూన్ వరకు వాటర్ని వేసి బాగా కలపండి. అంతే, ఇలా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టండి. అప్పుడే మనం వేసిన పదార్థాలన్నీ సోయాకు బాగా పడతాయి. 10 నిమిషాల తర్వాత మీడియం హాట్ ఆయిల్లో ఇలా ఒక్కొక్కటి స్లోగా వేయండి. అప్పుడే సోయా సపరేట్గా బాగా ఫ్రై అవుతాయి. వీటిని సేమ్ బజ్జీల్లాగే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, ఇలా బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ నుండి తీసుకోండి. ఇలాగే మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ కలర్కి వచ్చాక ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన సోయాను ఇలాగే టమాటా సాస్తో కానీ లేదా చిల్లీ సాస్తో కానీ తిన్నా టేస్టీగా వస్తాయి. ఇప్పుడు ప్యాన్లోకి 2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం. చిన్నగా తరిగిన 1/2 టీ స్పూన్ అల్లం ముక్కలు, 1/2 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసి కాస్త ఫ్రై చేసుకుందాం. 2 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగా కట్ చేసి వేయండి. అలాగే 1 ఉల్లిపాయను కూడా ఇలా కట్ చేసి వేయండి. మీరు కావాలంటే ఇందులో క్యాప్సికమ్ని కూడా యాడ్ చేయొచ్చు. వీటిని 50% ఫ్రై చేశాక సాసెస్ని యాడ్ చేసుకుందాం. 1 టీ స్పూన్ సోయా సాస్, 2 టీ స్పూన్ల టమాటా సాస్ని, 1 టీ స్పూన్ సెజ్వాన్ సాస్ని, అలాగే 1 టీ స్పూన్ వెనిగర్ని యాడ్ చేయండి. మీరు కాస్త స్వీట్నెస్గా ఉండాలంటే ఇదే ప్లేస్లో 1 టీ స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు. 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి. మనం ఆల్రెడీ సోయాలో ఉప్పు వేసాం కాబట్టి చూసుకుని యాడ్ చేయండి. ఇప్పుడు 1 కార్న్ఫ్లోర్ని 1 గిన్నెలోకి తీసుకొని ఇందులో 1/2 కప్పు వరకు వాటర్ని వేసి బాగా కలపండి. ఇలా కలిపాక ప్యాన్లో వేసి కలపండి. ఇలా చిక్కటి గ్రేవీలా రెడీ అయ్యాక మనం ముందుగా ఫ్రై చేసిన సోయాని వేసి కలపండి. అలాగే పిడికెడు తరిగిన కొత్తిమీరను కూడా వేసి మిక్స్ చేసుకుందాం. మీరు కొత్తిమీర ప్లేస్లో ఉల్లికాడలను కూడా యాడ్ చేయొచ్చు. ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. సర్వ్ అవుట్ చేసుకుందాం. టేస్టీ మిల్లీమేకర్ మంచూరియన్ రెడీ అయిపోయింది. అంతే, ఇక మాటలుండవు, అలా తింటూనే ఉండిపోతారు. నాకైతే చాలా నచ్చేశాయి. మీరు ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ మీకు నచ్చితే 1 లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.